హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఎవరైనా కడుపు మండి జరుగుతున్న దారుణాలపై వాస్తవాలు మాట్లాడితే వాళ్ళపై ఓ ముద్రేస్తారు, మతాలను రెచ్చగొడుతున్నారు అని. ఇవాళ దేశంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది సనాతన ధర్మం పైన. సనాతన ధర్మం పైన చాలామంది ఆధ్యాత్మిక గురువులు, ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్దలు, ప్రతిరోజు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయితే మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, ముఖ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాలు. అన్ని పార్టీలకు, ఆయా పార్టీల రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు మన సనాతన ధర్మం ఎంత గొప్పదో. కానీ ఈ సనాతన ధర్మం పట్ల బలంగా మాట్లాడడానికి ఒక్కరంటే ఒకరు ముందుకు రారు. ఎన్నో రోజుల నుంచి హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన ఎన్నో దాడులు జరిగాయి. ఒక ముస్లిం తన సహచర ముస్లింకు సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగితే వాళ్ళ వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు కొట్లాటలు ఉన్నా అందరూ ముస్లింలు ఏకమవుతారు. అదేంటో మన హిందువుల్లో ఆ ఐక్యత లోపించింది ఎప్పటి నుంచో. ఎంతసేపు మనం బాగున్నామా, అవతలుడు ఏమైపోతే ఏంటి అనేదే ఆలోచిస్తాం తప్పితే, మన హిందుస్థాన్లో, మన హిందువుల్లో అందరూ ఒకే తాటిపైకి వస్తే ఆ బలం ఏ రేంజ్లో ఉంటుంది? మనని ఎవడైనా వేలెత్తి చూపించగలడా? అంటే ఇక్కడ రాజకీయం, ప్రతి దాంట్లో రాజకీయం ఎంటర్ అయిపోయి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నంత కాలం మనం ఎప్పటికీ బలపడం అనేది చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నమాట. ఇవాళ ముస్లింల గురించి మనం ఏమైనా మాట్లాడేమనుకో ఓట్లు పోతాయి, అదే క్రిస్టియన్ల గురించి మాట్లాడేమనుకో క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లన్నీ పోతాయి. ఇలా ప్రతిదానికి లెక్కలేసుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్పితే, హిందూ ధర్మం పైన పదే పదే ఎవడో ఒకడు ఏదో మాటలు మాట్లాడుతున్నాడు అనేది ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచించాడు? ఇప్పుడు వచ్చాడు ఒక మగవాడు, వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. నిజంగా నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను, మోడీ గారి వారసుడు పవన్ కళ్యాణ్ అని. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నిజమైన అసలు సిసలైన వారసుడు. ఎవరు మాట్లాడతారు? ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టిన పేరైనటువంటి మన భారతదేశంలో ఎవరు మాట్లాడతారు? అరే నేను మాట్లాడితే ముస్లింలు ఏమనుకుంటారు, ఇటు క్రిస్టియన్స్ ఏమనుకుంటారు, లేదా ఇంకెవరేమో అనుకుంటారని ఆలోచించలేదు. తను అనుకున్నది మాట్లాడేశాడు. మొన్న ఇంద్రకీలాద్రిపై ఆయన మాట్లాడిన మాటలు నిజంగా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, అందులోనూ ముఖ్యంగా ఒక ఒక పదవిలో, ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి మాట్లాడంగా నేను చూడలేదు. మన రాష్ట్రంలో పోయిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎన్నో దేవాలయాలపై దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలే, మాట్లాడితే ఎక్కడ ఓట్లు పోతాయని, కానీ పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. ఇవాళ దేశం మొత్తంగా ఈ సనాతన ధర్మం పట్ల ఒక చర్చ జరగడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంది. ఒక సౌత్ ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఇంత బలంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సప్ చెప్తా ఉన్నారు. మరి ఇవాళ రాజకీయం చేస్తుంది ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మాన్ని ఒక రాజకీయం చేస్తున్నాడంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వెంటనే ఇటు కమ్యూనిస్టు నాయకులు, అలాగే ప్రకాష్ రాజ్, ఇంకొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు, ఇంకొంతమంది దేశ రాజకీయాల్లో బలమైన నాయకులుగా ఉన్న కొంతమంది పవన్ కళ్యాణ్ గారి వైపు వేళ్లు చూపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇది రాజకీయంగా రాజకీయం చేస్తూ ఉన్నాడు, రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నాడని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయాన్ని రుద్దుతున్నాడని కొంతమంది. వైఎస్ఆర్సిపి పేరుని నాని ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ రష్యా వెళ్ళి మోకరిల్లు లేదా, తన భార్య పిల్లల పేర్లు క్రిస్టియన్ పేర్లు పెట్టలేదా, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చిలకు మసీదులకు వెళ్ళలేదా, పవన్ కళ్యాణ్ ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడని చెప్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను నా భార్య పిల్లలు వాళ్ళకు నచ్చిన మతం వాళ్ళకు నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా కాదనలేదు, ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి మతం వాళ్ళది అని క్లియర్గా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలను సమానంగా చూస్తారు, అలాగే తన సొంత మతమైనటువంటి హిందూ మతాన్ని కూడా అలాగే గౌరవించుకుంటారు. ఆ మతం పైన ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా సగటు భారతీయ పౌరుడిగా ఆయన స్పందించారు మొన్న. అలాగే ఇంకొక ఆయన అంటాడు, ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఎట్లా చేస్తారు, ఆయన తప్పించండి ఆ పదవి నుంచి అని ఒక ఆయన అంటారు. తిరుమల శ్రీవారికి
సమర్పించేటువంటి ఒక పవిత్రమైనటువంటి లడ్డూలో జంతువుల ఎముకలకు సంబంధించినటువంటి నూనెను వాడుతున్నారనే విషయం బయటకు వచ్చినప్పుడు ఏ మీ అందరు నోళ్ళు ఏమైపోయాయి? ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే బలంగా మాట్లాడుతున్నారు ఇవాళ. ఎందుకు? రాజకీయ కోణం కంప్లీట్గా. ఎక్కడ మనం ఈ మాట్లాడితే హిందువుల ఓట్లు మనకు దూరం అవుతాయనే ఉద్దేశంతోనే రాజకీయం చేస్తున్నారు తప్పితే ఇవాళ వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయట్లేదా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకుపోవడంతో వెంటనే ఎక్కడ మనకు హిందువులు దూరం అవుతారనే ఉద్దేశంతో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన నాయకులను పిలిపించో మీటింగ్ పెట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో మీడియా సమక్షంలో పూజలు చేయించండి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారే కనుక ఈ విషయంపైన బలంగా మాట్లాడకపోయి ఉంటే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు గుళ్ళకు వెళ్ళేవాళ్ళు? ఇదే కామెంట్ జనాల్లో బలంగా వినబడుతుంది. రేపు తిరుమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలాంటి రియాక్షన్ అక్కడ ఉంటుందో మనం రేపు మాప మనం చూస్తాం. అందుకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఈ సనాతన ధర్మాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగడం నిజంగా ఇది చాలా చాలా అవసరం. అందుకే నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు నిజమైన మోడీ వారసుడు.